ఆచార్య కేఎస్ శాస్త్రి గారు ఆచార్యాలు పిలుస్తాను చెప్తే ఆయన క్షుణ్ణంగా సబ్జెక్ట్ బాగా తెలిసిన ఆయన చాలా క్లాసెస్ కండక్ట్ చేశారు అని చెప్తే ఆయన నిర్వహించిన టైటిల్ ఆచార్య నాకు వచ్చే సబ్జెక్ట్ ఆర్గానాల్ అండ్ ఇట్స్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. మీరందరూ పెద్దవాళ్ళు, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మీకు ఆర్గానం కూడా చెప్పడం అనవసరం అనుకుంటారు. ఎందుకంటే ఆర్గానం చదవడం ఎవరు ఉంటారు, ఆర్గానం ఒకసారి కాదు అలా చదువుతూనే ఉంటారు. దట్ ఈస్ ద బైబుల్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, అదేంటంటే హిందువులు భగవద్గీత చదువుతారు, మోహన్స్ కురం చదువుతారు, లేకపోతే క్రిస్టియన్స్ బైబుల్ చదువుతారు, కానీ అన్ని మతస్థులు ఆర్గానం చదువుతారు. అంటే రీజన్తో సంబంధం లేకుండా ఆర్గానం చదవలసింది. ఆర్గానం చెప్పాలంటే రెండు పార్ట్స్ కింద తీసుకోవచ్చు. ముందు ఒక జన విషయం, ఈ గౌతమ్ గారికి 1991లో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినప్పుడు నాకు విజయశంకర్ సిస్ అని సబ్జెక్ట్ ఇచ్చాను. విజయశంకర్ సిస్ విజయశంకర్ సిస్ అని నాకు సబ్జెక్ట్ ఇచ్చాను. ఇస్తాను ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ ఇచ్చాను నేను అన్నాను. ఆ సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు, అదే ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని జస్టిఫై చేయడం కూడా చాలా కష్టం. మీలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఇలాంటి సబ్జెక్ట్ ఇంకే వాళ్ళకి ఇస్తాను, మీకే ఇచ్చింది అని చెప్పాను. అలాగే ఈవేళ ఆగ్నం కూడా ఆగ్నం అందరూ చదువుకుంటూనే ఉంటాం. నిమాలి నియమాలి రోజున అది అప్లికేషన్లో తేడా ఉంటుంది, అర్థంలో తయారు చేసుకోవడంలో తేడా ఉంటుంది. అవి ఆ పట్ల ఏమైనా సులువులు ఏమైనా ఉంటే మనకి ఆయన మనకి అప్పచెప్పినట్టయితే వాటిని నోట్ చేసుకుని ఫ్యూచర్లో చేద్దాం. ఆరం బిహారీ అయినా ఆయన మహానుభావుడు పెద్ద ప్రాక్టీషనర్, ఆయన చెప్పాడు ఆర్గనైజేషన్ ఇది స్క్రిప్చర్ ఆఫ్ హోమియోపతి అన్నాడు. లైక్ వేదాస్ హిందూస్, లైక్ భగవద్గీత, లైక్ ఖురాన్, లైక్ బైబిల్ క్రిస్టియన్స్, ఆర్గనాన్ ఈస్ ఫర్ హోమియోపత్స్ అన్నాడు. ఈ హాస్ గివెన్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఆయన మనం కూడా చెప్పాడు ఆర్గనాన్ చదువుకుని రాకపోతే నేను పేషెంట్గా మంది ఉన్నాడు మంది ఉన్నాడు ఆర్గనం చదువుకు రమ్మన్నాడు. పుస్తకం పడేసి ఈ చదువుకుని రేపు రాన్నాడు. ఇప్పుడు అప్పుడు కానీ జరిగిన సింప్టమ్స్ రావు. అంచేత అంత మానుకోవాలి దాన్ని అంత రైటర్సే దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం కూడా అసలు హోమియోపతి కల్లా ఆయువు పట్టు పంచ ప్రాణాలు నాలుగు ప్రాణాలు హోమియోపతికి ఆగ్నాను ఒక ప్రాణం మాత్రమే దాంట్లో హాఫ్ మెటామెడిగా హాఫ్ డాక్టర్ ఉన్నాం. ఆర్గనాల్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్. వన్ ఈజ్ సైంటిఫిక్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆర్ట్. వన్ ఈజ్ సైన్స్ అండ్ అదర్ ఈజ్ ఆర్ట్. ఫస్ట్ పార్ట్ ఈజ్ సైన్స్. ఆ సైన్స్ ఏంటంటే సింపుల్ది ప్రాక్టికల్ అప్లికేషన్. ఫస్ట్ వచ్చి సైన్స్. దీనిలోనే రకరకాల వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఉదాహరణకి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఆర్గనాన్ ఒక పూట గంట ఒక రోజులో చెప్పడం ఎన్నాళ్ళు చదివినా ఇంకా చదవాలని ఉంటుంది. ఇప్పుడు ఆర్గనాన్ బాగా మారిపోయింది, మారిపోయినా మీరు ఆశ్చర్యపోతారు. నేను ఫస్ట్ టైం చదివేటప్పుడు ఒకలా ఉంది, ఇంకో చదివితే ఇంకోలా ఉంది, ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మారిపోతుంటుంది. అంటే విల్ గో త్రూ ది సబ్జెక్ట్ వెరీ థరోలీ అండ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్ విల్ గో. అంత ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క యాంగిల్ మనకు అర్థం అవుతుంటుంది, ఒక్కొక్క మర్చిపోయి అనిపిస్తుంది, నిన్న చదివినకి ఇవి చదివిన దానికి చాలా తేడా ఉంటుంది. అయితే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఉంటుంది వాట్ ఈజ్ హోమియోపతి, తర్వాత డాక్టర్ ఆఫ్ వైటల్ ఫోర్స్, ది ఐడియల్ క్యూర్, నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్,
chemical substances and their effects, primary, secondary and alternative actions. Thus, symptomatology, various types of symptoms. Totality of the symptoms. Therapeutic law of nature. Therapeutic methods. Susceptibility and idiosyncrasy. The examination of the patient. The drug proving. This is the part. The second part is indisposition. What is indisposition? Management of the partially indicated medicines. Treatment of chronic diseases. Homeopathic aggravations. One-sided diseases. Mental diseases. Intermittent diseases. Mode of using the remedies. Science of improvement. Favorite remedies. Diet and regimen. Employment of medicines. Genuine medicine, single medicine, etc. The dynamization of medicines. Other remedial agents. There was very important second prescription. There was selection of potency. Prognosis. Chronic diseases, SORA. Chronic diseases, psychosis. Chronic diseases, syphilis. అదే మీకు తెలుగులో ఆర్గనాన్ అంటే హోమియోపతి వైద్యశాస్త్ర సూత్రములు వైద్య సిద్ధాంత భాగం వైద్య సిద్ధాంత భాగం దానిలో ఎఫారిజమ్స్ 192 ఎంత ఉంది 127 ఫస్ట్ ప్యారస్ 170 వైద్యుని ముఖ్య కర్తవ్యము వైద్యులు తెలుసుకోవాల్సిన విజ్ఞానం వ్యాధి అనగానేమి మందులు గురించి తెలుసుకోవాల్సిన విజ్ఞానం మందులను వ్యాధి ఉపయోగించడానికి మందులు వ్యాధిని ఎట్లు నివారణ చేయదు వివిధ వైద్య విధానములు హోమియో వైద్యం కాలు క్రమత హోమియో వైద్య విధాన సంగ్రహం ద్వితీయ భాగం 71-291 పారాస్ అంటే ఎఫారిజమ్స్ వైద్యాచరణ భాగం ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ఇట్ వైద్యులు తెలుసుకోవాల్సిన మూడు ముఖ్య విషయాలు రోగిని పరీక్షించే విధానం వ్యక్తి వైకల్యములు మెటీరియా మెడికా ప్యూరా వ్యాధులందు మందులను ఉపయోగించే పద్ధతి హోమియోపతి ఔషధం గ్రేకం శరీర హోమియో మందు దొరకనప్పుడు పాటించవలసిన చికిత్సా సూత్రం స్థానిక లక్షణాలు గల వ్యాధులకు చికిత్స దీర్ఘవ్యాధుల చికిత్స మానసిక వ్యాధుల చికిత్స లక్షణం తగ్గి మరలా వచ్చినట్టు లక్షణం తారుమారుగా వచ్చినట్టు వ్యాధుల చికిత్స వివిధ వ్యాధులు జ్వరములు మందులు వారి విధానం ఔషధ ప్రయోగానంతరం కలిగి మార్పులు కొన్ని మందుల మీద వైద్యం ప్రత్యేక అభిమానం దాన్ని దేశంగా ఉండకూడదు ఆహార విహారాలు పచ్చిపానాలు వైద్య శరీర మందులు కలిగి ఉండదు జంతు వృక్షజాలం చెందిన మందులు తర్వాత డైనమైజేషన్ లేక పొటెంటైజేషన్ రోగి ఒకసారి ఒక మందులు మాత్రమే వాడగలను మోతాదు నిర్ణయించిన మందు ప్రభావం శరీరంలో ఏ భాగంపై చూపును మందులు పైకి వాడుట తర్వాత నాశనం ఉంటాయి విద్యుత్ శక్తి ఆయస్కాంతము మెస్మరిజం హిప్నోటిజం మర్దన ఒళ్ళు పట్టుట జల చికిత్స స్నానం దీనిలో అన్ని సబ్జెక్ట్స్ కంటే ప్రాక్టికల్ తీసుకోవాల్సిన కొన్ని సబ్జెక్ట్స్ తీసుకొని మాట్లాడతాం సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మందులు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ మనకి తెలిసినా తెలియకపోయినా పెద్ద ప్రమాదం ఉంది ఇంకేం తయారు చేసిన వాళ్ళు వేరేగా ఉంటారు కాబట్టి
సరిగ్గా చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి మనం. అంతేగాని సెకండ్ ప్రిస్క్రిప్షన్ డెఫినేషన్ బై కెంట్ ఏంటంటే ది వన్ ఆఫ్టర్ ది వన్ దట్ హ్యాస్ యాక్టెడ్ వన్ ఆఫ్టర్ ది వన్ దట్ హ్యాస్ యాక్టెడ్ అంటే సెకండ్ ప్రిస్క్రిప్షన్ డెఫినేషన్. ఈ సెకండ్ ప్రిస్క్రిప్షన్లో త్రీ పాజిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి రెపిటేషన్, రెండు యాంటీడోటింగ్, మూడు కాంప్లిమెంటింగ్. రెపిటేషన్ రెపిటేషన్లో మళ్ళీ రిటర్న్ ఆఫ్ ఒరిజినల్ సెంటెన్స్ వీకెన్సీ, ఒరిజినల్ సెంటెన్స్ వీకెన్సీ డోంట్ మెడల్ విత్ ది సెకండ్ రక్ వైల్ వెల్ బీయింగ్ ఇస్ దేర్. Well-being of the patient, if it increases, if it is gradually increasing, then don't meddle with him. When well-being comes to a standstill, then also you wait and see. Consider one second prescription. If general state is worse and symptoms have changed, chalamuchyam. జనరల్ కండిషన్ బాగా వర్షన్ అయిపోయి తర్వాత కొత్త సింటమ్స్ ఏమైనా వచ్చినట్టయితే, అంతమంది ఉన్న సింటమ్స్ కాకుండా కొత్త సింటమ్స్ వచ్చినట్టయితే, ఈదర్ యువర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ రాంగ్ ఆర్ ఈ పేషెంట్ మై బి యూజింగ్ సమ్ అదర్ డ్రగ్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్. తర్వాత రెజిమెంట్ సరిగ్గా లేకపోయినా అని ఉండొచ్చు, ఆహార వ్యవహారంలో తేడా ఉండొచ్చు. తర్వాత కాంప్లిమెంటింగ్ if in acute cases first prescription is not deep acting and does not go deep into the system, appudu complement cheyali. Oka disease ayyadu vachinappudu manam prescribe chestam, correct ga prescribe chestam, symptoms anni clear avutundi, gaani match avadu ante depth chalabadu, depth chalabunda superficial ga work chestundi. Alatappudu it is necessary to complement the drug. ఉదాహరణకి గొంతు నొప్పి వచ్చిందనుకోండి, గొంతు నొప్పి వస్తే బెల్డోన సాధారణంగా రాస్తారు, బెల్డోన వస్తే తగ్గిపోతుంది, తగ్గిపోయి డీప్గా వెళ్ళదు, మళ్ళీ ఓ రెండు రోజుల్లో ఒక రోజు మళ్ళీ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ డ్రగ్ వెయ్యాలి, నెక్స్ట్ డ్రగ్ వెయ్యాలంటే కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ ఏం చేస్తారు, బెల్డోన క్రానిక్ డిసీజ్ క్రానిక్ డ్రగ్ నుంచి చూసుకుంటారు, న్యాచురల్లీ కంటిన్యూ కాదు అది, దట్ ఇస్ కాల్డ్ కాంప్లిమెంటింగ్. కాంప్లిమెంటింగ్ రిలేషన్షిప్స్ వన్ రెమెడీ వన్ డోస్ షుడ్ కాజ్ షుడ్ క్యూర్ కేసెస్ ఆర్ మిక్స్ కంపైన్ బై నియాజన్స్ డ్రగ్గింగ్ ఎక్సెట్రా హ్యాస్ టు యూస్ మోర్ దాన్ వన్ డ్రగ్. కొన్ని ఉదాహరణకు చెప్తాను, ఏంటంటే యాంటీ టాక్ట్ ఇపికాక్ అండ్ కాంప్లిమెంటరీ అండ్ డాక్టర్ రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అలాగే ఎపిస్ నాన్ క్రానిక్ డగ్గు నాట్రమ్ అలాగే నైట్రిగమ్ కూడా ఇమికల్ కాదు కానీ నాట్రమ్ రెండు ఒకదాని బట్టి పడదు, న్యూట్రలైజ్ చేస్తాయి, అయినా సరే కాంప్లిమెంటరీ కింద ఇచ్చేది. అలాగే ఆర్సెనిక్ ఆల్బమ్ ఫాస్ఫరస్ ఆసంకాల్బం ఫాస్ఫరస్ అంటే బనీ బనీ డ్రగ్స్ అనమాట. అలాగే బెరిట కార్బన్ డాకమార చరుకు సంబంధించింది, బెర్బెట్స్ వల్గారిస్ అండ్ లైక్ పొడి, బ్రయోనియా అండ్ లూస్టాక్స్ రెండు ఓదానికి కూడా ఆపోజిట్, దాని మొరాటిస్ వేరు, అయినా సరే కాంప్లిమెంట్. చాలా మంది కొత్త మోడర్న్ హోమియోపతిస్ పొద్దుట రుస్టాక్ చేసేది, రాత్రి ప్రయాణం చేసేది, అది కంటిన్యూస్గా నాలుగు రోజులు ఎంత వాడండి అంటారు. పొద్దుట రుస్టాక్స్ ఎందుకు ఇవ్వమంటారంటే రుస్టాక్స్ అగ్రిగేషన్ రాత్రి రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు అగ్రిగేషన్ కాబట్టి మూడు వద్దుంటే రిలీఫ్ వస్తుంది కాబట్టి మార్నింగ్ తీసుకుంటారు రుస్టాక్స్. ప్రయాణం గంగా ఉపయోగించు కాబట్టి రాత్రి కూడా ప్రయాణం చేసుకుంటే అలా కంటిన్యూస్గా వేస్తుంటారు. అలాగే కల్కేరి కార్బ్ రుస్టాక్స్ క్రమంగా నిర్దేశం కా చైనా అండ్
అలాంటి వీక్నెస్ చాలా బాగా పనిచేస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఫెయింట్ అయిపోయిన వెంటనే చైనా 30 వేస్తే వెంటనే నేర్చుకుంటుంది. గర్భపాత చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్. ముఖ్యంగా బ్లడ్ తప్పితే హెమోగ్లోబిన్ తగ్గిపోయినట్టయితే, హెమోగ్లోబిన్ ఎందుకు తగ్గిపోతుందంటే మన లంగ్స్లోని ఆల్వియోల్స్ అని ఉంటుంది, అంటే పుప్పు సబ్బులు చిన్న చిన్న గోడ గది గాలి గదులాగా ఉంటుంది, 3 కోట్ల దాకా ఉంటుంది. మనం ఊపిరి తీసుకునేటప్పుడు బాగా ఊపిరి తీసుకోకుండా మనం సాధారణంగా నిమిషానికి 15-16 సార్లు తీసుకుంటాం. మన ఆయుష్ సాధారణంగా భగవంతు ఇచ్చేది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మంత్స్ ఆర్ డేస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ రేషియో ఆఫ్ రెస్పిరేషన్స్. వీడికి ఇన్ని రెస్పిరేషన్స్ అని ఇస్తారు భగవంతుడు, అది వాడిస్తుంటే తొందరగా వాడినట్టుయితే తొందరగా పోతారు. వాడకుండా ఉండాలంటే నెమ్మదిగా రెస్పిరేషన్ రేట్ తగ్గించుకోవాలి. ఇఫ్ యూ కెన్ రిడ్యూస్ ఇట్ టు 8 రెస్పిరేషన్స్ పర్ మినిట్, యువర్ లాంగ్విటీ ఇంక్రీజ్. ఉదాహరణకి ఇస్తే వేర్ యానిమల్స్ గుర్రాలు ఏనుగులు ఇవన్నీ కూడా వాటి రెస్పిరేషన్ రేట్ ఎలా ఉంటుందంటే 30-40 ఇలా ఉంటుంది నిమిషానికి. వాటి ఆయుష్ ఎంత ఉంటుంది? ఇట్ విల్ బి ఓన్లీ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్. మనకి మనుషులకి రెస్పిరేషన్ రేట్ ఎలా ఉంటుందంటే 15-60 పర్ మినిట్, 15-16. అది చేయడం వల్ల ఆయుష్ సాధారణంగా బిట్వీన్ 80-100. యాక్చువల్గా మనిషి ఆయుష్ ఎస్ట్రనామికల్గా చెప్పుకోవాలంటే, ఎస్ట్రనామికల్గా చెప్పుకోవాలంటే 120 ఇయర్స్ ఆయుష్ ఫుల్ ఆయుష్. అందుకే ప్రతి ప్లానెట్కి కొంత రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ అంతా కంప్లీట్ అయితే 120 ఇయర్స్. అలాగే మనం రెస్పిరేషన్ కంట్రోల్ చేసుకున్నట్టయితే నిమిషానికి 4 టైమ్స్, 5 టైమ్స్ చేసినట్టు మన ఆయుష్ బాగా పెరుగుతుంది. ఉదాహరణకి టాటైస్ టాబెల్ గంధరకం కాదు, అది నిమిషానికి 4 సార్లే ఊపిరి తీసుకుంటుంది, దాని ఆయుష్ 400 సంవత్సరాలు. ఆ ఎనర్జీ మనం కంటిన్యూ చేసినట్టయితే ఇఫ్ యూ కెన్ రిడ్యూస్ యువర్ రెస్పిరేటరీ రేట్ టు ది ట్యూన్ ఆఫ్ 8 to 9 యువర్ లాంగ్విటీ విల్ ఇంక్రీజ్. ఇంకా చెప్పిన లిస్టులోని చైనా అని పడవ ఫస్ట్ చెప్పాను కదా, లంగ్స్లోని గాలి గదులు ఉంటుంది, భాగం తీసుకున్నట్టయితే స్తబ్దగా పడిన ఆల్వియోల్స్ యాక్టివేట్ అవుతుంది. లేకపోయినట్టయితే చాలా మొత్తం 2/3 బాగా పడిపోయి ఉంటుంది, స్తబ్దగా ఉంటుంది, దానిలో బ్యాక్టీరియా అటువంటి చేస్తుంది. కోనియం పెరిటమ్ము ముఖ్యంగా వెట్టుకుని దానిలో పనిచేస్తుంది, కోనియం వెట్టుకుని పనిచేస్తుంది. వెరిటమ్ ఊరు ఏంటంటే ఆరల్ వెట్టుగా ఉంటుంది, చెవులు పనిచేయని వాళ్ళకి సాధారణంగా కొంచెం బ్లాక్ అయితే వెట్టుకు వస్తుంది, వెట్ ఇస్ కాల్డ్ ఆరల్ వెట్టుకు. దాని మీద మ్యాటం శాలసిలిక్ యాసిడ్ శాలసిలిక్ బాగా పనిచేస్తుంది. తర్వాత క్రిప్రమెటిన్ కల్కేరియా, తర్వాత అయోడియం లైకోపోడియం. ముందుగా రెండు కంబైన్ చేశానంటే అయోడియం ఆకలిచ్చిగా ఉంటుంది, అయోడియం ఆకలిచ్చిగా ఉంటుంది, లైకోపోడియం కూడా ఆకలిచ్చిగా ఉంటుంది. అలాగే లెకసిస్, లైకోపోడియం, నైట్రిక్ యాసిడ్, తర్వాత మెడోనియం సల్ఫర్, తర్వాత మెజీరియం అండ్ మెర్క్యూరీ. మెజీరియం ఎలా ఏంటంటే, మెజీరియం ఇది వెజిటబుల్ కింగ్డమ్ నుండి వచ్చింది, మెక్సాల్ అనేది మినరల్ కింగ్డమ్, ఉదాహరణకోటి క్రానిక్ మెజీరియంకి మెక్సాల్ క్రానిక్. అలాగే నేటల్ సల్ఫ్ తూజ, ఓపియం ప్రంభం కాన్స్టిపేషన్ బాగా పనిచేస్తుంది. ఓపియము ప్రంభము ప్రంభంకి మీకు ఉంటుంది అనుకోని ఎస్టే అనుకుంటాను, ఆర్గనాన్ కాకుండా మెటీరియల్ కలిపి పొందుతున్నానేమో, అయినా సరే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యూఎస్ అండ్ గివింగ్ దీస్ డీటెయిల్స్. మెటీరియము ఎగ్జామ్ మీద దాని మీద బాగా పనిచేస్తుంది. అలాగే మెక్సాల్ మెటీరియం కంట్రోల్ అవ్వకపోతే డీటాక్ తింటప్పుడు మెక్సాల్ ఇస్తాం. అలాగే నాకు కొంచెం అవుతుంది ఓపీఎము ప్లంబం.
పెట్రోలియం సిపిఎం స్కిన్ మీద పనిచేస్తారు ఇల్లు. అదొక్కటే కాకుండా ఆర్డర్ కూడా ఇచ్చిన ఉంటుంది బ్రిటన్ ఫాస్ఫరస్ కార్బోనిచ్ అండ్ ఆర్సిన్ కార్బన్ బర్నింగ్ ప్రియం పల్స్ క్యాలిసర్ పల్స్ క్యాలిసర్ పెట్టే చేంజింగ్ సైట్స్ క్యాలిసర్ మార్పు ఉంటుంది క్యాలిసర్ ప్లేస్ మార్పు అలాగే సెబీనా అండ్ పూజ దాని పల్స్ తర్వాత అక్యూట్ క్రానిక్ కాంప్లిమెంటరీ మెడనా కార్ కల్టీ కార్ చెప్పాను కాంప్లిమెంటరీ డ్రగ్స్ అలాగే క్రానిక్ నెట్రమోల్ కేసు డెవలప్ క్రానిక్ కేసెస్లో ఒక్కోసారి అక్యూట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఉదాహరణకి మనం ఏదో క్రానిక్ కేసు ట్రీట్ చేస్తుంటాం నెట్రమోల్ ట్రీట్ చేస్తుంటాం అలాంటప్పుడు క్లియర్గా అప్పుడప్పుడు కొన్ని సింటమ్స్ వస్తుంది. ఎలాంటి సింటమ్స్ వస్తుంది దే మే రిక్వైర్ సమ్ అదర్ డ్రగ్ ఎక్యూట్ డ్రగ్ కావాలి నెట్రమోల్ క్రానిక్ డ్రగ్ అది వేస్తుంటే ఎక్యూట్ సింటమ్స్ డెవలప్ అవుతుంది అలాంటప్పుడు ఎక్యూట్ డ్రగ్ కూడా యూనివర్సిటీ కంప్లీట్ దీని చిన్న ప్రాబ్లం ఏంటంటే క్రానిక్ డ్రగ్కి ఎక్యూట్ డ్రగ్స్ ఒకటి కాకుండా చాలా ఉండొచ్చు. ఇప్పుడు ఏది వేయాలా అనేది మనం బాగా చదువుకొని వేయవలసి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ నాట్రమోల్ క్రానిక్ డ్రగ్ దానికి ఏంటంటే బ్రయోనియా గ్లేషియా ఎపిస్ రుస్టాక్స్ చీజము పల్సిల అయోడిన్ ఇవన్నీ ఎక్యూట్ డ్రగ్స్. నాట్రమోల్ నాట్రమోల్ వేసి ఇప్పుడు క్రానిక్ కేసెస్ ట్రీట్ చేసి ఇప్పుడు ఏదైనా ఎక్యూట్ సింటమ్స్ వచ్చినట్టు ఏంటి వేయాలనేది మనకి ప్రాబ్లం వస్తుంది. అలాంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవలసింది మొరాటిస్ తర్వాత ఎక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే సేఫర్ ఇన్స్టెన్స్ ఎకోనైట్ సల్ఫర్ కార్బోనేట్స్ ఆర్సిన్ కార్బన్ టూజా బెల్గానా కల్కెరకాన్ బ్రయోనియా ఎల్యూమినా ఆర్ మెట్రమోల్ కోలసింపియం అండ్ స్టాప్సేటిన్ రెండింటికి చాలా కోపం ఉంటుంది. వాటికి కోపం ఉంటుంది వీటికి కోపం ఉంటుంది. కోలసింపియం బాగా కోపం వస్తుంది. స్టాప్సేట్ ఎవరికి ఇంకా ఎంత కోపం వస్తుంది అంటే చేసే ఏ వస్తువునా ఇచ్చేస్తారు విడిపోయినా పాడిపోయినా లేకపోతే టీవీ పగలగొట్టేస్తారు అలా చేస్తుంటారు. టెపార్సల్ సైలిషియా అది స్కిన్ స్కిన్స్ ఏదో డిసీజ్ మీద దాని మీద పనిచేస్తుంది. టెపార్సల్ వేసి సైలిష చేస్తాం. సైలిష చేసిన తర్వాత మళ్ళీ మిక్సాల్ సింటమ్స్ కనబడింది అనుకోండి సైలిష అండ్ మిక్సాల్ ఇంక అలాంటప్పుడు మధ్యలో ఎపర్సల్ ఫ్రీవర్స్ ఉంటుంది. మిక్సాంక సిప్యా పల్స్ సైలిష తర్వాత కొన్ని మూమెంట్ ఒక సైకిల్ సర్కిల్లో ఉంటుంది ఆ డైరెక్షన్లోనే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి సల్ఫర్ కల్కేరియా కార్బు లైకపోయింది ఆ సైకిల్ మారడానికి వీలేదు. లైకపోయిన తర్వాత కల్కేరియా కార్బు వేయకూడదు. కల్కేరియా కార్బు వేసిన తర్వాత సల్ఫర్ వేయకూడదు. ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. క్లాక్ వైజ్ నో యాంటీ క్లాక్ వైజ్ బిజినెస్. తర్వాత ఇండేషియా నెట్రమోల్ సిపియా పల్సిలా సైలిషియా యాసిడ్ ఫ్లోర్ ఆర్సికాగు టూజా ప్యారెంటలా ఎలియన్ సెపా ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ కొన్ని స్పాంజా హెపార్సల్ అంతవరకు ఇచ్చాడు. ఇంకా మనం డీప్గా చేసినట్లయితే యాసిడ్ ఫ్లోర్ దానికంటే హై ర్యాంకింగ్ అనమాట. కొన్ని దానికంటే క్రానిక్ స్పాంజా దానికంటే క్రానిక్ హెపార్సల్ దానికంటే క్రానిక్ యాసిడ్ ఫ్లోర్ తర్వాత ఇన్కంపాటిబుల్ ఇంగ్లీష్ ఉంటుంది అది ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. తక్కువనే వేసిన తర్వాత ఎస్టిక్ యాసిడ్ వేయకూడదు అలాగే అమోనియం కార్బ్ వేసిన తర్వాత లెక్సెస్ వేయకూడదు. లెక్సెస్ లెఫ్ట్ సైడ్ అమోనియం కార్బ్ రైట్ సైడ్ అలాగే ఎపిస్ వేసిన తర్వాత రుస్టాక్స్ వేయకూడదు. రెండింటికి తేడా ఉంటుంది. ఎపిస్ వచ్చి రైట్ సైడ్
పిలుస్తారు వచ్చి లెఫ్ట్ సైడ్ ఎపిస్కి చలి ఉండదు, పిలుస్తారు చలి ఉంటుంది. అయితే ఒక దగ్గర నాష్ రాశాడు పిలుస్తాక్స్ అనుకుంటాను, ఇన్కంపేటబుల్ ఎంబి చెప్పాను కదా. అయితే నాష్ ఒక దగ్గర చెప్పాడు రుస్టాక్స్ అనుకుంటాను, రుస్టాక్స్ అండ్ యాపిస్ ఒకదాని పోతే ఏంటంటే నాష్ చెప్పింది ఏంటంటే ఇఫ్ యూ హావ్ వన్ డోస్ ఆఫ్ రుస్టాక్స్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఎట్ ఆల్, ఇఫ్ యూఆర్ వెరీ షూర్ ఇట్ హాస్ నాట్ వర్క్ ఆన్ దిస్ బాడీ, దెన్ ఇట్ అన్ ఇమీడియట్లీ యూ యాపిస్. చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకున్నాను. నాష్ ఎప్పుడు కొన్ని అలాగే చెప్తాను కదా, నాష్ ఏదైనా డేంజరస్ అంటో నాష్ చదివితే మీకు ఎలా ఉంటుంది అంటే ఐ హావ్ గివెన్ సిక్స్ పొటెన్షియల్ అండ్ ఇమీడియట్లీ 50 యూ టు యాస్ ఇట్ మోర్ అండ్ కాఫీ బెల్లడోనా అండ్ నల్కమాట కల్కేరే కార్ బాప్టర్ కాలిబై కార్ రెండు డెసిడ్ ఇగ్నీషియన్ కాఫీ నక్సోంక అండ్ టబాకం బెకసిస్ దర్గమారా అండ్ సోడన్ గరంపాల్ అండ్ చైనా నెక్సాల్ అండ్ సైషియన్గా చెప్పింది. అలాగే ఫాస్ఫరస్ అండ్ కాస్టికం ఒకదానికి ఒకటి ఇంకా క్రిమిలా నక్సాన్క ఆర్ చికమెట్ ఇలాగే కోకా అండ్ కాఫియా కాకులస్ అండ్ కాఫియా. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను ఇప్పుడు స్పెసిఫిక్స్ చాలా వస్తుంది. స్పెసిఫిక్స్ మీరు చూసినట్టయితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటుంది. దానిలోని నక్సాన్క జింకమెట్ నైట్రిక్ యాసిడ్ అన్నీ ఉంటాయి. ఏది పనిచేస్తుంది అంటే ఏదైనా చెట్టు కాయ కొట్టాలి అంటే 10 గ్రాములు ఒకేసారి ఇస్తాడు అండ్ పర్సనల్ ఎగ్జిస్ స్పెసిఫిక్స్ అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేలా లేదా నాకు తెలియదు కానీ ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కాఫీ తాగుతాం, కాఫీ కొన్ని సింటమ్స్ ఉంటుంది, కాఫియా సింటమ్స్ ఉంటుంది, మిల్క్ సింటమ్స్ ఉంటుంది, వాటర్ సింటమ్స్ ఉంటుంది, షుగర్ సింటమ్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపేసి కాఫీ ఎట్లా చేసే పని, మిల్క్ చేసే పని, వాటర్ చేసే పని, షుగర్ చేసే పని, కాఫీ తాగుతూ తగ్గిపోతుంది అనుకుంటే పొరపడతాం. కాఫీని మీరు ఒక డగ కింద రికగ్నైజ్ చేయదలుచుకున్నట్టయితే కాఫీని ప్రూవ్ చేయండి, లేదా మసాలా దోశ ప్యూర్ చేయండి, ప్యూర్ చేయడం మామూలు టెస్ట్ చేయండి. అదే పనిగా మసాలా దోశ ఇవ్వండి, ఏ సింటమ్స్ వస్తుంది చూడండి, అది చేయాలి కానీ స్పెసిఫిక్స్ అది పనిచేస్తుంది పనిచేస్తుంది చెప్పి కనుక్కోవడం మంచి పని. తర్వాత అగ్రివేషన్స్, అగ్రివేషన్స్ చాలా రకాలు ఉన్నాయి. అదేంటి ప్రొలాంగ్డ్ అగ్రివేషన్స్ విత్ సబ్సిక్వెంట్ డిక్లైన్ ఆఫ్ ది పేషెంట్, పేషెంట్ ఇంక్యూరబుల్ ఆర్ డ్యూ టు వెరీ హై పొటెన్సిస్. దాని ఇండికేషన్ ఏంటంటే ప్రొలాంగ్డ్ అగ్రివేషన్ వచ్చేస్తుంది, బాగా చాలా కాలం ఉంటుంది అగ్రివేషన్ విత్ సబ్సిక్వెంట్ డిక్లైన్ ఆఫ్ ది పేషెంట్, పేషెంట్ కూడా డిక్లైన్ అవుతుంది అంటే చాలా ప్రమాదం కేసు అనమాట. పేషెంట్ ఈజ్ ఇంక్యూర్ ఆర్ డ్యూ టు వెరీ హై పొటెన్సిస్, దానివల్ల వెరీ కండిషన్ కావచ్చు. లాంగ్ అగ్రివేషన్ ఫాలోడ్ బై స్లో ఇంప్రూవ్మెంట్ అదర్ సిస్టమ్ కండిషన్,
వెరీ సీరియస్ కేసు అండ్ బోర్డర్ ఆఫ్ న్యూక్లియర్ గురించి బట్ కాట్ ఆన్ ది రైట్ రైట్ పాయింట్ రైట్ టైం రెగ్యులేషన్ టూ క్విక్ బ్రీఫ్ విగరస్ ఫాలోడ్ బై స్పీడీ రిలీఫ్ ఆఫ్ పేషెంట్ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్ అనుకుంటాను చాలా మంచిది రెగ్యులేషన్ బాగా చాలా క్విక్గా వచ్చేసి బ్రీఫ్గా ఉంటుంది ఎక్కువసేపు ఉండదు చాలా విగరస్గా ఉంటుంది వెంటనే ఇమిగ్రేషన్ వస్తుంది అని చేత దట్ ఈస్ డిజైరబుల్ థింగ్ అటువంటి టైంలో ఒక్కసారి గ్లాన్స్ ఒక ఉద్యోగాలు వస్తాయి అప్పుడు దాబరా పని అవసరం అంటే బాగా కరెక్ట్గా పనిచేస్తుంది అగ్రివేషన్ బాగా వస్తుంది కానీ ఒక కేసు నేను చూశాను ఒక డాక్టర్ ఒక కుర్రాడు చిక్కిపోతున్నాడు మేము ఇలా చిక్కిపోతున్నాడు చిక్కిపోతుంటే ముందుగా ఏమి ఉండదు ఎంచేతంటే మేదోడి కింద స్టార్ట్ అయింది అని చెప్పాను కరెక్ట్ మంచిది మంచిది అని చెప్పి మంచి వాడేది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ తర్వాత మనం చేసిన పొరపాటు ఏంటంటే ఓ తేలు పుట్టింది అనుకుంటా తేలు పుట్టి కుడివైపు పుట్టింది ఎడమవైపు పుట్టింది అని అడుగుతాను దానికి కుడివైపు ఎడమవైపు ఉందో తేలు పుట్టడానికి ఇప్పుడు తేలి తెలియదు ఎటు పుట్టాలని చెప్పారు సింటమ్స్ బట్టి వేయాలి కానీ అక్కడ సైట్స్ కాదు తర్వాత తేలు పుట్టింది అనుకుంటారు కొందరు ఏం చేస్తారంటే ఏదో మందు వేస్తారు ఆ మందు తన రియాక్షన్ 48 hours వచ్చి వెయిట్ చేయమంటారు తేలు కొట్టే 48 hours ఎలా వెయిట్ చేస్తారండి వెంటనే వెంటనే ముందు మార్చాలి అంటే మరీ ఆర్థడాక్స్గా పోకూడదు నేను చెప్పింది అది నో అగ్రివేషన్ బట్ పేషెంట్ రికవర్స్ వెరీ ఐడియల్ పద్ధతి చేయడానికి అంటే అగ్రివేషన్ ఉండదు పేషెంట్ మట్టుకు చాలా బాగా రికవర్ అవుతుంది అంటే పొటెన్సీ సెలెక్టెడ్ ఈజ్ వెరీ కరెక్ట్ అనమాట చాలా కరెక్ట్ పొటెన్సీ ఇక్కడ సిమ్లియా సిమ్స్ స్టూడెంట్ గారు అని చెప్తాడు కదా వాట్ ఈ సిమ్ కరెక్ట్ మెడిసిన్ సిమ్లియా సిమిమం ఏది సిమిమం ఏంటంటే కరెక్ట్గా మనం మెడిసిన్ కలెక్ట్ చేసుకుంటాం కరెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేస్తాం చేస్తే అది సిమిమమ్మా అంటే కాదా అది సిమిమం కాదు అన్లెస్ యూ ఫిక్స్ ది పొటెన్షియల్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎట్ సిమిమం ఒక సిమ్టమ్స్ సరిపోతే కాదు పొటెన్షియల్ కూడా సెలెక్ట్ కరెక్ట్గా ఉండాలి ఇంకేనే సిమిమం అవుతుంది తర్వాత బ్రీఫ్ ఇమిగ్రేషన్ కమ్స్ ఫస్ట్ అండ్ అగ్రివేషన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ప్యాలియేటివ్గా పనిచేస్తుంది అన్నమాట మెడిసిన్ వెంటనే రిలీఫ్ వచ్చింది తర్వాత అగ్రివేషన్ వచ్చింది లేకపోతే మొదటి అగ్రివేషన్ వచ్చింది తర్వాత ఇమిగ్రేషన్ వచ్చింది వెంటనే వెంటనే అంటే ప్యాలియేషన్ అవుతుంది అది కాన్స్టిట్యూషన్ టచ్ చేయలేదు అన్నమాట టచ్ చేయకుండా అలాగే సూపర్ఫిషియల్గా పనిచేస్తుంది ఆర్ పేషెంట్ ఈజ్ ఇంక్యూరబుల్ ఇంక్యూరబుల్ కేసులో కూడా ఈ లక్షణం ఉంటుంది లేకపోతే డీపాక్టివ్ మ్యాజ్మెటిక్ రెమెడీ ఈజ్ నెసరీ ఇన్ సమ్ కేసెస్ సైలిషా దే రిలీఫ్ బట్ డిడ్ నాట్ హోల్డ్ ఈవెన్ హైయర్ పొటెన్సిస్ డిడ్ నాట్ హోల్డ్ అంటే అలా చెప్పుకున్న మీద విజయ కొన్ని సింటమ్స్ సింటమ్స్ మనకి సింటమ్స్ సెలెక్ట్ చేసి మంది ఇచ్చినట్లయితే టర్న్స్ అవుట్ టు బి ప్రూవింగ్ అంటే అదేబడిగా ఒకే మందు అడిగడికి ఇస్తున్నట్టయితే ప్రూవింగ్ వచ్చేస్తుంది దానికి ఇండియాసింటసిస్కి కొంచెం సంబంధం ఉంటుంది డ్యూ టు ఇండియాసింటసిస్ అంటే ఏ మందు ఇచ్చినా సరే ఇండియాసింటసి ఉన్నవాడు ఏ మందు ఇచ్చినా సరే ఆ సింటమ్స్ చెప్తుంటారు ఒకసారి ఒకరికి ఒక ఆయన పెద్ద ఆయన క్రాక్టిస్ మందు ఇచ్చారు చిన్న పెద్దవాడికి ఎలా అక్కడ ఉండేవాడు పేషెంట్ హార్ట్ పేషెంట్ క్రాక్టిస్ ఇచ్చారు క్రాక్టిస్ 3-4 డోస్ ఇచ్చింది ఇస్తే ఏమైంది పేషెంట్ తెలియదు కానీ పేషెంట్ చెప్పింది కదా మామూలు మెటీరియల్ పెట్టాలని చెప్పిస్తుంది క్రాక్టిస్ మెటీరియల్ పెట్టాం చెప్పి చనిపోయింది ఇండియా సింప్లిస్లో ఇంకోటి మా పేషెంట్ ఒకవాడు జస్టిన్ అమ్మ
ఫర్ ది లాస్ట్ 30 ఇయర్స్ ఐఎమ్ టీచింగ్ హియర్. ఒక లంగ్ లేదు, ఏ మందు ఇచ్చినా పనిచేయదు, ఆయాసం, ఫీవర్ వస్తుంటుంది, ఏం లేదు, ఒకే ఒక మెడిసిన్. ఎన్ని ఎన్ని తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే రావాలి. ఆశంకాలను 30 చేస్తే పనిచేస్తుంది, ఇంకేది ఇచ్చినా పనిచేయదు. మళ్ళీ 15 రోజులు 20 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకేదో ఇంకా సింటమ్స్ మారింది కదా అని మళ్ళీ వేస్తే పనిచేయదు, మళ్ళీ ఆశంకాలం ఇంకా రావాల్సింది. సరే సార్, డైజేషన్ ఒకే సేవ నేను ట్రీట్ చేసింది రుచిరాజు గారు అని చెప్పి, ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండేది, ఆయాసం అర్థమా ఇవన్నీ అనేది ఊరేలేదు. పార్టీ కూడా పెట్టేది ఇది వస్తుంది, విపరీతం చదివించి చదివించి కొనుక్కుపోతున్నాను. మలేరియా సెంటర్స్ వచ్చింది, ఇంటికి వెళ్ళకుండా తెల్లగా మా ఇంటికి వచ్చి వచ్చి మందు ఒక మీద సెంటర్స్ పెట్టి నేను ఆశ్రయం మొన్న కట్టి ఇచ్చాను. కట్టి ఇస్తే మనకు తెలియకుండా ఏం జరిగిందంటే జ్వరం తగ్గిపోయింది, ఆయన దృష్టి మళ్ళీ వచ్చింది. చాలా ఆశ్చర్యం, దృష్టి కోసం చాలామంది వేసాం ఫస్ట్ స్టిగ్మా, ఇంకా ఏం వేసాం, ఏం పనిచేయలేదు. ఈ సిమ్టమ్ ఓన్లీ ఆశ్రయం కాదు, అది పర్టికులర్ పాయింట్, అది పడి బాగా పనిచేసింది, దృష్టి బాగా వచ్చింది. ఇండివిజువల్ సిమ్టమ్స్ స్టాండ్ అవుట్ క్లియర్ వైల్ ది పేషెంట్ ఫీల్స్ బెటర్. దిస్ ఈజ్ ఫాలోడ్ బై హెరింగ్స్ లా ఆఫ్ ప్యూర్. హెరింగ్స్ లా అంటే టాప్ టు బాటమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఇన్ ది రివర్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ది ఎపిరియన్స్. ఈ మూడు ఖచ్చితంగా ఉందా లేదా చూసుకోండి. ఇందా నేను చెప్పినట్టు మేజ్మెంట్ కిందకు వచ్చింది, ఇమాజినేషన్ వచ్చింది, మేజ్మెంట్ వస్తుంది, ప్యూర్ స్టార్ట్ అయింది అనుకోవడం. ఓల్డ్ సింటమ్స్ రీఅపేరింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ ది కమింగ్, అది చాలా డిజైరబుల్ అనమాట. అనదర్ వేరియేషన్ ఏంటంటే వితౌట్ యాక్చువల్ అగ్రెషన్ షార్ట్ రిలీఫ్ అన్నప్పుడు ఇట్ రిక్వైర్స్ వెరీ డీప్ యాక్టింగ్ డ్రగ్, అంటే సూపర్ఫిషియల్గా మనకి వచ్చింది, చాలా సూపర్ఫిషియల్గా ఉంది. అయితే మనం మందు ఇచ్చేటప్పుడు బాగా మ్యాచ్ చేసుకోండి, అక్యూట్ కండిషన్తో వచ్చారా, క్రానిక్ కండిషన్తో వచ్చారా. మనం బాగా మ్యాచ్ అవ్వచ్చు, అక్యూట్ కండిషన్ వచ్చేటప్పుడు చాలా డీప్ యాక్టింగ్ ఆరంభించడం చేసి అనుకోండి, పనిచేయండి. మెడిసిన్ తాలూకు స్పీడ్, డిసీజ్ తాలూకు స్పీడ్ మ్యాచ్ అవ్వాలి. చాలా చాలా తొందరగా కాబరాగా వచ్చేది అనుకోండి, అలాంటిప్పుడు ఎక్కడ పెట్టా వెళ్ళడం లేదు, అంతేగాని కలికే కాదు ఇస్తామని పనిచేయండి. కరెక్టే అవ్వచ్చు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ రిక్వైర్ దట్ క్రానిక్. తర్వాత ఫుల్ టైమ్ రెమ్యులేషన్ ఆఫ్ సింటమ్స్ వితౌట్ రిలీఫ్ టు ది పేషెంట్. సింటమ్స్ అన్ని తగ్గిపోతాయి, సింటమ్స్ ఏముండవు, పేషెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండదు. సింటమ్స్ ఉండదు కాబట్టి పేషెంట్ కూడా ఉండడు, అది మంచిది కాదు. అలాంటప్పుడు ఓన్లీ పాలియేషన్ మంచిగా. తర్వాత అన్నెసరీ అగ్రెషన్ ఇస్ కాజ్డ్ బై టూ హై ఆర్ టూ లో పొటెన్సీస్. ఈ పొటెన్సీ ఇస్ వెల్ చోజన్, ఇట్ గివ్స్ నో అగ్రెషన్ ఆర్ అగ్రెషన్ విత్ ది క్విక్ అండ్ షార్ప్. ఇఫ్ టూ లో పొటెన్సీ ఇస్ గివెన్ ఆర్ రిపీటింగ్ లో పొటెన్సీ, అగ్రెషన్ విత్ ది ప్రొలాంగ్. ఈ ఈ విషయాలన్నీ శాస్త్రి గారు చాలా బాగా చెప్తుంటారు, రిజర్వేషన్ అండ్ రిలేషన్ గురించి కండిషన్స్ అన్ని. తర్వాత అగ్రవేషన్ ఆఫ్టర్ వెల్ చోజన్ హై పొటెన్సీ సే సీఎం, ఈ ఇన్క్యూరబుల్ కేసెస్ పేషెంట్ ఫీల్స్ బెటర్ ఈవెన్ ఇఫ్ అగ్రవేషన్ ఇస్ దేర్. ఇంకా ఇందా చెప్పిన ఆపోజిట్ ఏంటంటే అగ్రవేషన్ చాలా హెచ్చిగా ఉంటుంది, కానీ పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంది అండి అంటారు, ఇంకేం లేదండి నాకు ఇంకేం అవసరం లేదు అంటే చాలా మంచిది ఐడియా. ఇన్ వీక్ వైటాలిటీ దేర్ కెనాట్ బి అగ్రవేషన్, బాగా వీజేపీలో అగ్రవేషన్ కూడా ఉంది, ఈ కెనాట్ ప్రొడ్యూస్ అగ్రవేషన్స్ వైటల్ ఫోర్స్ చాలా. అలాంటప్పుడు హై పొటెన్సీ ఒక కేసు ఊరుకోవాలంటే, తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను నర్సేవారు అన్నాను, ఆయన కలిసి ఒక పేషెంట్ ట్రీట్ చేసి మొట్టమొదటి రోజుల్లో ఫిట్స్ కేసు ఆంజనేయులు అసిస్టెంట్ ఫిట్స్ వచ్చింది.
వస్తే వెళ్ళడం వేసి వెళ్ళడం వస్తే పొద్దున్న నుంచి ఒక 2 అవర్స్ లోపలి 10 సార్లు 15 సార్లు ఫిక్స్ వచ్చింది. అప్పుడు నేను నాశయం దగ్గర పట్టుకెళ్ళాను. కృష్ణమాచార్య గారు ఎక్కడున్నారు పట్టుకుని పట్టుకుంటే ఆయన ఇచ్చే సలహా నేను చెప్తారు. మీరు ఏమైనా ఊహించారా? మీరిద్దరు ఊళ్ళో పారిపోండి. ఎందుకంటే మంచి కరెక్ట్ అబ్జర్వేషన్ వచ్చింది, తగ్గిపోతుంది. మీరేం భయపడకండి. మీరున్నట్టయితే మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడేమో మీరు మందు మార్చి ఇంకా ఎక్కడ కాదు అసలేదు. ఏంటంటే పేషెంట్ చనిపోతుందని చెప్పేసి మీరు అప్సెండ్ అయిపోను నేను అలాగే చేశాను. కారు చేయలేదు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ సింప్టమ్స్. సింప్టమ్స్ యాజ్ పర్ కెంట్ మెంటల్స్ విత్ ది ఇంటలెక్చువల్ సింప్టమ్స్ దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫిజికల్ జనరల్స్ టైము టెంపరేచరు పర్టికులర్స్ స్టేజ్ రేరింగ్ పర్టికులర్. తర్వాత ఈ సింప్టమ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతున్నారు. కెంట్ ఒకలాగా ఫాలో అవుతుంది, బోగైన ఒకలాగా ఫాలో అవుతుంది, స్టెర్మైన ఒక బోరికి ఒకలా. అందుచేత ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వచ్చు కానీ అదే ముందు చేయకండి. అయితే పొటెన్షియల్స్ గురించి చెప్పాలంటే మనం బాగా చదివినట్టయితే కన్ఫ్యూజన్ పెడతాం. మామూలు కొన్ని కేసెస్ మనం చూసుకుంటాం ఏంటంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నపై డాక్టర్ బాగా ట్రీట్ చేస్తుంది. ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏముంది ఏమి ఇప్పుడు మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏంటంటే మీకేం జబ్ చేసింది అనుకోండి, మీరు 5-6 రోజుల దాకా మంది అయ్యారు అని చెప్పి ప్రతిది కన్ఫ్యూషన్ లేదా లేనిపోయింది. ఒకరి మీద నమ్మకం ఉండదు మనకి, మన మీద మనం కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అని చెప్పి మందు లేకుండానే తగ్గిపోతుంది. ఇది చాలామంది జరిగింది, నాకు కూడా జరిగింది. అంటే భగవంతుడు కూడా మనకి టెస్ట్ పెడుతుంటాడు అనమాట. కడుపు నొప్పి వస్తుంది డాక్టర్ మామూలు పేషెంట్ అయితే ఏదో గమ్మ చూసి ఏదో మంది ఇచ్చేస్తాం. మనమైతే ఆలోచించేస్తాం. ఎందుకంటే భగవంతుడు మన జబ్బు ఇచ్చేది జాగ్రత్తగా ఆలోచించే డ్రైవర్కి ఇచ్చేటప్పుడు కూడా నువ్వు చెప్పడానికి. ఇంత ఆరోగ్యవంతుడు ఎవరు? డిసీజ్ డిసీజ్ అంటే మీకు తెలుసు. ఈజీ లేకపోవడం, ఈజీకి మీరు డిస్ కాకపోండి డిసీజ్ వచ్చేస్తుంది. అంటే ఈజీ లేకపోవడం డిసీజ్. అదే చెరకుడు అడుగుతాడు, వాడి శిక్షణ అందరినీ అడుగుతాడు, కోరు కోరు కోరు. అంటే ఎవరు ఆరోగ్యవంతుడు, ఎవరు ఆరోగ్యవంతుడు, ఎవరు ఆరోగ్యవంతుడు 3 సార్లు అడుగుతారు. అయితే శిష్యులందరూ ముఖాలు ముఖాలు చేసుకుంటే దానిలో వాక్పట్ అన్న వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళు చెప్తారు అనమాట. ఇతబు ఇతబు మృతబు అని 3 సెంటెన్స్ చెప్తారు. ఇతబు అంటే రుచి కోసం కాకుండా మనకి ఏది ఇతమైంది, ఏది మంచిది, మన ఆరోగ్యం ఏది పనిచేస్తుంది అది ఇచ్చినట్టయితే పనిచేస్తుంది ఆరోగ్యం. మృతబు రుచి కోసం కాకుండా లిమిటెడ్గా తినట్టయితే మితబుక్, అలా కాకుండా ఇంకోటి ఋతుబుక్. ప్రతి 6 ఋతువులోనే అండి, ప్రతి ఋతువుల్లోనే ఏదో కాయని పళ్ళు పడాలని వస్తుంటే మనం పూర్వీకి చెప్పింది ఏంటి శాస్త్రంలో ఏ ఋతువులో వచ్చినా తినాలి ఖచ్చితంగా తింటేనే మంచిది. తినకూడదు ఏడు పని తినకూడదు ఇలా చేసినట్టు ప్రతి ఋతువులోనే ఈ 6 ఋతువులు ఏమి వస్తాయని తినాలి. అయితే ఇంకొక సీక్వెన్స్ ఉంది ఏంటంటే సమదోష సమాధిష్ట సమదాతు మన క్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మన స్వస్తి ఇచ్చేది ఏంటి. అంటే ఆరోగ్యవంతుల లక్షణం ఏంటంటే ఆరోగ్యవంతుడికి సమదోషం. మనలో 3 దోషాలు ఉంటాయి, వాసన చెప్తాం కాదు. ఆ 3 ఉండవలసిన బ్యాలెన్స్లో ఉంటారు. రేషియో ఎక్కడ రేషియో ఉంటే ఆ రేషియో ఉంటుంది. దానిలోని వాతం పిత్తం కఫం 8 ఇయర్స్ లోపల వాతం కఫం ఇచ్చిన ఉంటుంది కదా పిల్లలకి 8 ఇయర్స్ లోపల.
మరి పిల్లలు లేకస్తుంటాం, స్కూల్కి వెళ్ళిపోతే మూడు లక్షలు నాలుగు లక్షలు చదువుకోమని లేపిస్తుంటాం. లేపిస్తుంటే వాళ్ళు క్రాంతిగా తయారవుతారు. క్రాంతిగా తయారవడం అంటే వాళ్ళు నిద్ర చాలు వచ్చేత వాడికి కఫం ఇచ్చడం ఉంటుంది. తర్వాత 8 నుండి 60 ఇయర్స్ దాకా పిత్తం ఇచ్చడం ఉంటుంది. 60 ఇయర్స్ దాటిన తర్వాత వాతం ఇచ్చడం అంటే వాతం ఉపయోగం వస్తుంది. సమదోషం ఈ మూడు సమదోషం ఉండదు. తర్వాత సమాగ్నిశ్చ, సమాగ్నిశ్చ అంటే అగ్ని శరీరం ఉండాలి. అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ అంటే జఠరాన్ని మన కడుపులో ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది తయారవుతుంది. అది మనం కరెక్ట్గా ఉండాలి. మనం భోజనం చేయకుండా టైంకి భోజనం చేయకుండా వేడిగా చేసినట్టయితే అవన్నీ యాసిడ్ నేచర్ ఉంది కాబట్టి అది స్కార్చ్ అయిపోతుంది. అని చెప్తే ఆల్సర్స్ అయి వస్తుంది. అని చెప్తే టైంకి భోజనం చేయాలి. అంటే సమాధిశ అంటే జగ్రాగ్ని సరిగ్గా ఉండాలి, లేకపోతే అగ్నిమాన్యం ఉంటుంది, అగ్నిమాన్యం వస్తుంది. అలాగే సమధాతు మన క్రియ, సమధాతులు అంటే మన శరీరంలో 8 హ్యూమర్స్ ఉంటాయి, 7 హ్యూమర్స్ ఉంటాయి. అదేంటంటే రసము, రక్తము, మాంసం, మేధ, అస్థి, మిధ, అదేంటే మేధ, మేధ అంటే మధ్య 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 కానీ శుక్రం కానీ శోణితం కానీ ఇవన్నీ అంటే హ్యూమర్స్, 7 హ్యూమర్స్ సమానంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. తర్వాత ఆత్మ ప్రసన్నంగా ఉండాలి, ఇంద్రియ ప్రసన్నం ఉండాలి, మనస్సు ప్రసన్నంగా ప్రసన్నంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే ఆరోగ్యం ఉంటుంది లెక్క. అయితే పొటెన్సీ గురించి చెప్పాలంటే పొటెన్సీ చాలా టిపికల్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్. ఎవరికి వాళ్ళు చూసుకోవాలి, డిప్యూటీషన్స్ ఒకటి, తర్వాత పొటెన్సీ ఒకటి. నాకు తెలిసిన ఒక ఆయన ఉంది, వారు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, ఈ డైట్ అట్ ది ఏజ్ ఆఫ్ 102 ఇయర్స్, చాలా పెద్ద ఆయన, బాటాపారాలో ఉండేవారు. ఆయన ఎప్పుడో 1930స్లోనూ 29లోనూ ఇప్పుడు కలకత్తాలో పాస్ అయ్యి చాలా రోరింగ్ ప్రాక్టీస్ ఉంది. మా బాటాపారాలో ఊరి దగ్గర సుమ్మా అన్న విలేజ్ ఉంది, అక్కడ న్యూమోనియా బాగా డెవలప్ అయింది. చిన్న చిన్న పిల్లలు 15 మంది 20 మంది చనిపోయారు. వీటి ట్రీట్మెంట్లో 10 మంది చనిపోయారు. ఈయన ఇంకొక ఆయన ఉంటారు, ఏం చేద్దామని రిస్క్ చేద్దాం అనుకున్నారు. అనుకొని నేను ఆయనకి లెటర్ రాశాను, నాకు కొంచెం రిలేటివ్ అని లెటర్ రాశాను పొటెన్షియల్స్ గురించి చెప్పాను. చెప్తే ఈ ఎగ్జాంపుల్ చెప్పారు, పొటెన్షియల్ గురించి నేను చెప్పేది ఏమిటంటే మీ ఎక్స్పీరియన్స్ నువ్వు చూసుకో, నేను చేసిన ఎక్స్పీరియన్స్ చూడండి అని చెప్పి పిల్లలకి న్యూమోనియా వచ్చేసింది, హై ఫీవర్, కఫం, గుండె కరెంట్ కట్టేసింది. ఏమైతే అయిందని చెప్పి కార్బోవేజ్ సీఎం ఎవ్రీ 5 మినిట్స్ కొన్ని డోసులు వేసిన తర్వాత యాంటీంటాక్ సీఎం ఎవ్రీ 5 మినిట్స్ అందరూ సేవ్ అయిపోయారు. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది. దానిలో నేను ఎగ్జాంపుల్ ఉందా అంటే దానికి జస్టిఫికేషన్ మనం చూసి చదివినట్టు ఆరోగ్యం చదివినట్టు చాలా డీప్గా చదివినట్టు తమిళ జస్టిఫికేషన్ ఉంటుంది. ఎలా అంటే వెరీ పవర్ఫుల్ ఎక్యూట్ డిసీజ్ ఒకరు మందు చాలా ఫాస్ట్గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. మనం లిస్ట్ చూసినట్టయితే ఒక్కొక్క డబ్బుకి కొంత టైం ఉంటుంది, 20 రోజులు 30 రోజులు ఇలా ఉంటుంది. అదేంటి ఆ టైము ఆరోగ్యవంతుల మీద జబ్బువాడి మీద కాదు. అంచేత మనం అవసరాన్ని బట్టి రిపీట్ చేయవలసి వస్తుంది. ఆ కేసులో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు వార్షిక సారీ కార్బోవి చేశారు, యాంటీన్ టాక్ చేశారు, అన్నీ సక్సెస్ అయింది. అంచేత ఆయన చెప్పింది ఏంటంటే నేను ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ ఇన్ ఆర్ రిపిటేషన్ ఆర్ పొటెన్షియల్ దట్ ఈస్ అప్ టు యూ. థ్యాంక్ యూ.
ఏదైనా దౌర్షర్ ఉన్నట్లయితే మన ఆచార్య గారు ఈ సంశయాన్ని క్లియర్ చేస్తారు. చెప్పంటారు ఎవరికైనా ఆర్గనంలో విషయంలో డౌట్ అవర్ శుద్ధి చెప్పండి. నా టైం ఉంది బాగా అయిపోయిన తర్వాత నాకు టీ టైం కూడా ఉంది. నాకే ఒక డౌట్ ఉందండి. మనం సబ్జెక్టివ్ సింప్టమ్స్ ఆబ్జెక్టివ్ సింప్టమ్స్ రాబట్టాలంటే మన మెడిసిన్స్ మనుషుల మీద స్కానింగ్ చేసి ముందులన్నీ మెట్టిగా మెట్టిగా తయారు చేసింది. అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే మింక్స్ మస్క్రాట్స్ రాబిట్స్ డాగ్స్ ఫాక్స్ వీటిని తీసి మెంటల్ సింప్టమ్స్ ఏం బయటకు రావు. కానీ ఈ మధ్య కొన్ని కంపెనీ వాళ్ళు మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు, చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అప్పట్లో అవన్నీ ఎదిరించి చేశాడు అంతే ఊరండి చేపేశారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి చేపేశారు. అయినప్పటికీ ఆయన్నే పట్టుకుని వెళ్ళలేడు. సరే సూత్రకారులు లిక్విడ్ కేసెస్ అని 30-40 స్టార్ట్ చేసేసారు కదా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన 200 స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ విషయం రేపు ఏమన్నా చెప్తాను మీకు. అయినప్పటికీ కూడా మేము అడిగారు కాబట్టి చెప్తున్నాము. అవతల ఉన్నటువంటి రోజు యొక్క దేవతను బట్టి కానీ దాని వాడిలో ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క బలాన్ని బట్టి మనం అది పొటెన్షియల్ అనేటువంటిది ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్తారు సీఎం వచ్చాడు అక్కడ కొన్ని ఎలా ఉన్నాయో ఇక్కడ లేదు ఉన్నాయి వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆయన కూడా అది చెప్పాడు. ఏ పొటెన్షియల్ ఎలా వేయాలంటే ఇంత లిటరేచర్ ఇచ్చారు, ఇంతమంది ఇచ్చారు, కొన్ని కోట్ల పుస్తకాలు వేశారు, కానీ ఈ మందుకి ఈ మనిషికి ఈ డబ్బుకి ఇంత పొటెన్షియల్ ఎక్కడైనా రాసినా రాయలేదు. అంచేత దట్ ఈస్ డిపెండెంట్ అపాన్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ డెసిషన్. దానికి మంచి చెడ్డలు వాళ్ళకే దొరుకుతాయి. అందుకే వాడు ఏం చెప్పాడంటే మొట్టమొదటి ఆరణంలో మొట్టమొదటిలో మీరు వేసే ముందు ఇట్ షుడ్ బి నేను ఎక్స్ప్లెయినబుల్ వే. మీరు అది ఎందుకు వేశారు అని ఇంటికెళ్ళి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే ఎందుకు వేశారో అది మీకు మీరే కన్విన్స్ అయ్యేటువంటి పద్ధతిలో వేసుకోవాలి. ఆ కన్విక్షన్ లేదు వాడు వేశాడు కాబట్టి నేను వేశాను, నేను వేశాడు కాబట్టి వాడు వేశాడు అనుకుంటే ఆయన క్లియర్ చేశారు కూడా ఇందాక అని లాభం లేదు. ఎవరి మటుకు వాళ్ళు అందుకే ఇంత శాస్త్రాన్ని ఊరికే చదివిన తరవడం చేయడం ఎందుకంటే వీ గెట్ మోర్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ వీ హియర్ ఫ్రమ్ అదర్స్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్ కేసెస్ వీ సీ. దాని మీద వస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పింది కానీ ఇప్పుడు నేను చెప్పిన కానీ 40 అనుభవంతో వచ్చింది ఇదంతా. ఈవేళ నిమృతి కాదు ఇది. ఇచ్చి పుస్తకం చదివి మనకి ఇది అంటే వచ్చేది కాదు. అంటే అసలు మొట్టమొదటి దీంట్లోనే మీకు చెప్పేవాడు దిస్ ఈజ్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అని పార్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అని. మీరు ఏ పార్ట్ ముందు నేను అని అడుగుతాను. మీరు ఇంకో ప్రశ్న వస్తుంది తర్వాత దాని కావడం లేదు. మనిషి ముందు రోగానికి మందు కాదు. అందుకని చెప్పేవాడు మనిషికి మందు వేయాలి కానీ అంటే రోగం వచ్చిన మందులు వేయాలి మనిషికి మందు వేయాలి. రోగిష్టి వాడు ఉంటారు కానీ రోగాలు ఉండవు. అందుకని చెప్పాడు అంటే ఆ రోగిష్టి వాడి యొక్క తత్వం ఏమిటి, వాడి స్టాండర్డ్ ఏంటి, ఎంత బలీయంగా ఉన్నాడు ఏమిటి అని 90 మనిషికి గ్యాస్ పింగ్లో ఉండి ఇప్పుడు 6 తర్వాత వాడు వెళ్ళిపోతాడంటే సీఎం అయితే ఎందుకంటే చాలా పెద్ద డాక్టర్ ఉందండి అంటే ఉండే 6 కూడా ఉండడు ఉండేవాడు. అని చేత అది వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ దాని మీద ఆధారపడి ఉండాలి. కానీ పొటెన్షియల్స్ మీద ఆధారపడి మనం మనకి వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇంకో 2 పాయింట్స్ రాష్ట్రాలు చెప్తాను నేను. ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో మీకు తెలుసు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం ఏంటంటే పాయింట్ ఓన్లీ పాయింట్ ఇండివిజువలైజేషన్ ఇండివిజువలైజేషన్
ఇండివిజువలైజేషన్ తీసుకునేటైతే ఇన్ని కోట్ల మందులు ఉండాలి. ఒక్కొక్క మనిషి ఏదైతే సిమిలర్ ఇన్ నేచర్ బట్ నాట్ సేమ్ ఇన్ నేచర్, సిమిలారిటీకి సేమ్కి తేడా ఉంటుంది. అయితే మనుషులు ఎంతమంది ఉన్నారు పోనీ ప్రపంచంలో మిగతా వాళ్ళు నిద్రయండి, ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, అన్ని మందులు ఉన్నారు, అన్ని మందులు మనం ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం, ఎప్పుడు ట్రీట్ చేస్తాం, అప్పుడు ఎప్పుడు అప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎలా ట్రీట్ చేస్తాం, సిమిలియా సిమిలిపర్సిమిలిటా తీసుకుంటుంటే ఏ మ్యాక్సిమం సిమ్టమ్స్ ఏది మ్యాచ్ అవుతుందో అది తీసుకొని ఆ సిమ్టమ్స్ మొత్తం 100 సిమ్టమ్స్ తీసుకున్నాను అనుకుంది, 100 సిమ్టమ్స్ కవర్ అవ్వం, మన మెడిసిన్స్ లేవు 100 సిమ్టమ్స్ కవర్ అవ్వం, 30 సిమ్టమ్స్ అవుతుంది, 40 సిమ్టమ్స్ కవర్ అవుతుంది, దాంట్లో ఏది ఎక్కువ సిమ్టమ్స్ కవర్ అయిందో అమలు చేస్తాను, వేస్తే అది క్లియర్ అయిపోతుంది, కరెక్ట్ పొటెన్సీ కరెక్ట్ మెడిసిన్ అయితే అది క్లియర్ అయితే మిగతా ఉంటుంది, అప్పుడు సెకండ్ ప్రిస్క్రిప్షన్, ఇంకా థర్డ్ ప్రిస్క్రిప్షన్, ఫోర్త్ ప్రిస్క్రిప్షన్ అయిపోతుంది. అంతే మందులు మార్చాల్సి వచ్చేటప్పుడు బాగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ మ్యాచ్ అయితేనే వెళ్ళాలి, వేసిన తర్వాత లేకపోతే మందులు అనేది మనం ఊరుకుంటే లాభం లేదు, మందులు వినిపిస్తుంది. ఇంకొకసారి ఇంకోటి చెప్తాను, ఇంకో ఇన్స్టెన్స్, కృష్ణమాచార్య గారు ఉండేటప్పుడు కామేశ్వర గారు ఒక ఆయన గారు కంటాక్ట్ వాళ్ళ మదర్ క్యాన్సర్ అని చెప్పారు, క్యాన్సర్ యూటెస్ క్యాన్సర్ 70 ఇయర్స్ ఎంతో ఉంటారు, ఆయన బాగా ఇంప్లాయస్ ఉన్నాయని కామేశ్వర గారు కేజీసీ తీసుకెళ్ళి కేజీసీ చూపిస్తే క్యాన్సర్ అనేది వీడికి ఇంకొక 5-6 రోజులు లేచి మాత్రమే అని చెప్పేసి పంపించారు. ఇంకా వచ్చారు అప్పుడు మహేష్ గారు గౌరవం పదవులతో పెడితే చూస్తే సిమ్టమ్స్ అన్నీ బెడ్ ఉన్న సిమ్టమ్స్ కనిపిస్తుంది, అంత క్రానిక్ కేసులో బెడ్ ఉన్నా ఇస్తాము అంటే క్రానిక్ కేసులో ఎక్యూట్ సిమ్టమ్ కనబడింది, హై లెవెల్లో కనబడింది. అయితే మహేష్ గారు అన్నారు అయితే బెడ్ ఉన్న 100 ఎంత అవ్వాలి, నేను ఇంటికి వచ్చింది ఎలాగపోతుంది 100 ఏంటి, మనకు అవకాశం దొరకదండి సీఎం వేసా చెప్పలేదు. 3 రోజు మామూలు నేర్చుకు వచ్చింది అంతటా అయిపోలేదు, తర్వాత 6 రోజులు తీరుతుంది మామూలు అయిపోయింది. ఈయన పౌరుషవంతుడు, వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి కామేశ్వరం, వాళ్ళ ఫ్రెండ్స్ కై చేయడం ఉన్నారు కదా, వాళ్ళ మాదని తీసుకెళ్ళి నడిపించుకొని తీసుకెళ్ళి ఏమో డాక్టర్ చెప్పారు కదా చచ్చిపోతుంది 5 రోజులు బతుకుంది, ఎలా బతుకుంది హోమియో వాళ్ళు వాళ్ళు ఏమన్నా తెలుసు డాక్టర్ అయితే అది క్యాన్సర్ కాదు అని ఇంకోటి మన పుస్తకాలు చూస్తున్నట్టయితే పచ్చిమ గురించి, పచ్చిమ అనేది ముఖ్యంగా విశేషకి పచ్చిమ కానీ డ్రగ్కి పచ్చం కాదు, అయితే సిస్టమ్కి పచ్చం కాదు, అలోపతికి పచ్చమా లేకపోతే ఆయుర్వేదిక్ పచ్చమా హోమియో పచ్చమా కాదు, డిసీజ్ పచ్చం, లివర్ వచ్చి లివర్ కండిషన్ ఉన్నట్టయితే అందరికీ ఒకటి పచ్చం. దానిలో పుస్తకాలు ఎక్కడ కూడా మటన్ తినకూడదు అని ఎక్కడ లేదు, లిక్కర్ తాక్కూడదు అని ఎక్కడ లేదు, ఒక్కొక్క దగ్గర సజెస్ట్ చేశారు లైట్ టెండర్ మటన్ అని రాస్తారు, లేకపోతే అంటే ఇన్సీటివ్ రాశారు వాళ్ళు మనంత మసాలాలు అది వాడరు, మనం మసాలాలు బాగా దక్కించి దక్కించి ఇస్తాం కాబట్టి మనం అవుతాం స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఫుడ్స్ అంటే చాలా డ్రగ్స్ మనం యూజ్ చేసేది ఏంటంటే మనం ఓన్లీ మెటీరియల్ మనం వాడుతుంటాం, ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ మిరపకాయలు కానీ ఉప్పు కానీ ఇవన్నీ మామూలు ఇంగు కానీ ఇవన్నీ వాడుతుంటాం, అంచేత వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాళ్ళు ఇప్పుడు అవి తగ్గించాలని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైమరీ యాక్షన్ అంటే మొట్టమొదటి మందు వేసిన వెంటనే అది చూసేటటువంటి కొంచెం రిలీఫ్ ఉంటుంది అండి, అంటే అప్పుడు ఇంకా వైటల్ కోర్స్ మామూలుగా ఉంటుంది అది పుంజుకోదు, ఐడియల్ కోర్స్ పుంజుకున్న తర్వాత అవి రెండు దెబ్బలాడుకోవడం వచ్చేటప్పటికి ఈ రెండు సిమిలర్గా ఉంటాయి కదా అని చేత నేను బాధ ఎక్కువ అనిపిస్తుంది, అది సెకండ్ రియాక్షన్, ఆ తగ్గింది ఆ ఎక్కువ తగ్గిన తర్వాత తగ్గింది అది రియల్ రిలీఫ్, మొట్టమొదటి ప్రైమరీ రియాక్షన్లో వచ్చినటువంటి రిలీఫ్ ఫాస్ట్ రిలీఫ్ అది
సెకండ్ రియాక్షన్ వచ్చిన రిలీఫ్ అసలు రిలీఫ్. మరి మెడ్రియా మెడికాలో మా జంటి మెడ్రియా మెడికాలో వచ్చేసినటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా సెకండ్ రియాక్షన్ తర్వాత వచ్చినటువంటి రిలీఫ్ సిమ్టమ్స్ దాంట్లో ఉన్నది. అలాగే టైం ఇంకా ఒకటి ఇంకొక పాయింట్ చెప్తాను. మన హోమియో గురించి చాలా మంది నోషన్స్ ఉన్నాయి, ముఖ్యంగా నోన్ ఎస్ ఎ మ్యాన్ దాన్ వన్ మిస్టర్ రవి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన చాలా స్కేటింగ్ అటాక్ ఇచ్చాడు హోమియోపతి మీద. హోమియోపతి మీద ఆయన రాసింది ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశాడు, ఐఎమ్ రిఫరింగ్ టు హోమియోపతి ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఏ జర్మన్ డాక్టర్ శామ్యూల్ హనీమన్ హూ ఈజ్ 1810 హూ ఇన్ 1810 ప్రమోట్ విత్ ఎ న్యూ థియరీ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ అరుణ్ ఫర్ హిమ్సెల్ఫ్ ది పొజిషన్ ఆఫ్ ఎంపరర్ ఆఫ్ క్రాక్స్. దేని మీద రన్నంలో కూడా కేసు పడిందండి, ఆ రన్నంలో వాళ్ళు ఎక్కింగ్ ఉంది ఇది హోమియోపతి సిస్టమ్ ఇది రియల్ సైన్స్ అని. అంటే దాని గురించి ఎవరో రాస్తుంటారు అన్నా, నేను నేను ఎక్కడ రాస్తుంటారు దాని గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిందేం లేదు. మనం వీ గో అకార్డింగ్ టు ది సిస్టమ్ గివెన్ టు అస్. డైల్యూషన్స్ గురించి ఆయన రాశారు దగ్గర, ఒక డ్రాప్ ఆఫ్ మెడిసిన్ పసిఫిక్ సముద్రంలో వేస్తే అదంతా పొటెన్షియల్ అయిపోతుంది, ఒక్కొక్క స్పూన్ అన్నట్టు ఇస్తే పనిచేస్తుంది అది హోమియోపతి అని చెప్పుతున్నాను. దాని మీద ఐ గేవ్ ఎ టాక్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశాడు 28 June 2001. సార్, దిస్ రిఫర్స్ టు రవీస్ స్కేటింగ్ అటాక్ ఆన్ హోమియోపతి అండ్ కాలింగ్ ఇట్ ఏ హోక్స్. హీ హ్యాడ్ గాన్ టు ఏ స్టెప్ ఫర్దర్ అండ్ మేడ్ ఏ డెరివేటరీ రిమార్క్ అగేన్స్ట్ ది ఫౌండర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ హనీమన్ యాజ్ ఎంపరర్ ఆఫ్ ఫ్రాన్స్. హీస్ యూస్ ఇట్ టు బి బార్న్ అవుట్ ఆఫ్ రేజియన్స్ అగేన్స్ అండ్ అన్స్కిల్డ్ హోమియోపత్ యాజ్ ఎవిడెన్స్డ్ బై హీస్ డిస్క్రిప్షన్. Some of his views are acceptable, but his attack on the system and its founder are but emotional outbursts and will be simply ignored or laughed away by anybody, any person who knows thoroughly about homeopathy. He appears to be not knowing the difference between simple dilution, putting a drop of the breath in the ocean, and potentization. Between the dark matter and the subtle spirit energy. The story of life and mission of Dr. Hanuman, an MD, is the story of science applied to medicine. He changed the then medicine of speculation into medicine of experience. He founded the theory of homeopathy from the angle of pharmacology, phenomenology based on immutable laws of nature, but not from the angle of causalism, that is search for cause or presumption or speculation. He was a renowned chemist and a great scientist. He followed the most scientific procedure of observation, generalization, formation of hypothesis by induction and deduction, and finally by experimental verification. He was the person who gave the name allopathy to differentiate it from his system of discovery. Homeopathy is as positive as any other great science. It is an art too. Application part of it comes under the domain of the practitioner based on his experience. Practitioner may falter, but not the system, which is unimpeachable. Presumably, ఇది కాలం ఒపీనియన్, దానిలో ఒపీనియన్ పేపర్లో వచ్చింది. ఒపీనియన్ అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒపీనియన్. దాని మీద నేను రాసింది ఏంటంటే, ప్రెజెంట్లీ ది కాలం ఒపీనియన్ ఈజ్ మెంట్ ఫర్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఎక్స్పోనెంట్స్ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ విత్ దేర్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్ అండ్ పాజిటివ్ ఐడియాస్ రాదర్ దాన్ బేస్డ్ ఆన్ పర్సనల్ వ్యూస్ ఇన్సల్టింగ్ గ్రేట్ పర్సనేజెస్ అండ్ సిస్టమ్స్ టెక్నాలజీ బై ది గవర్నమెంట్. ఇఫ్ లోన్ వాయిస్ ఒకరు బాబీ నెట్ ఎవరు క్రియేట్ చేయలేదు. ఇఫ్ లోన్ వాయిస్ డిలెన్స్ నోబడి, ఇఫ్ లోన్ వాయిస్ రీసెన్స్ నోబడి డిలెన్స్. అది ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసింది. ప్రశ్న
అంటే ప్రైమరీ యాక్షన్ సెకండరీ యాక్షన్ ఉంటుంది. సపోజ్ ఓపీఎం ఇచ్చారు అనుకోండి ఎవరికైనా, దాని ప్రైమరీ యాక్షన్ అంటే మమ్మల్ని మొత్తంగా నింపడం. సెకండరీ యాక్షన్ వచ్చి మమ్మల్ని యాక్టివ్గా తయారు అని చెప్పి దాన్ని పొటెన్షియస్ చేసి రివర్స్లో ఉంటుంది అనమాట. మొట్టమొదటి హోమియోలో ఓపీఎం అనేది హై పొటెన్షియల్ ఇచ్చినట్టయితే డల్గా ఉన్నవాడు యాక్టివ్గా తయారవుతుంది. అది ఇది కాకుండా ఇంకో రకం ఏదైనా వచ్చింది అనుకోండి, పరిగెత్తడం యంత్రం చేసే దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటింగ్ ఇంజెక్షన్. చెప్పండి. చాలా డిస్టెన్సెస్ అంటే వస్తున్నారు ప్రముఖమైన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అదే దానికి ఆన్సర్ ఏంటంటే అండి, ఎక్కువ మందులు వాడేసారంటే ఎన్నాళ్ళలో వాడేటన్నా చూసుకోండి. ఒకరోజు వాడేటా, రెండు రోజులు వాడేటా, సంవత్సరంలో వాడేటా, కొందరు ఏంటంటే పేషెంట్స్ ఇయర్స్ తరబడి మందులు వాడుతుంటారు. ఒక 17 ఇరవై ఏళ్ళు వాడుతుంటారు. అప్పుడు 70 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, దానివల్ల తప్పు లేదు. కానీ ఏ పరిస్థితిలో ఇచ్చేదో ఒకటి ఇందాక చెప్పిన ఒక విషయం ఏంటంటే, మనకి సిమినిమం దొరకనప్పుడు ఒడ్డీలో ఏది ఉందో అది వేస్తాం, అది వేసిన తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఇలా ఎన్ని వేసినా పేషెంట్ క్యూర్ చూసుకోవాలి అంతే కానీ ఎన్ని మంది వేసేయడానికి కాదు. ఇప్పుడు ఎంతమంది హోమియోపతి మందులు ఉన్నారు, చాలామంది ఇక్కడ ఉన్నారు, ఎవరు కూడా ఐదు డ్రగ్స్తో క్యూర్ చేసిన పేషెంట్లు ఎవరు ఉంటారు? అందరూ ఎక్కువ మంది ఎక్కువ డ్రగ్స్ వేసి ఉంటారు. నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను ఇప్పింది ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవాడు ఇంక్రిమెంట్ లైఫ్ టైం ట్రీట్మెంట్ కోసం వచ్చేవాడు, వాడికి ఏదో ఒకటి వస్తుంటే వచ్చినప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, అది కేసు లో ఉంటుంది. అది అది మరి అది వేసిన వాళ్ళని బట్టి ఆ డబ్బును బట్టి నడుస్తున్నా అంటే పాయింట్ వాళ్ళు డిస్కషన్ చేయాలి. ఒకళ్ళు కేసు వాడు చేశారో, వాళ్ళకి ఏదో బాగు చేశారో ఏమో విషయాలు చెప్పుకుంటాం, కానీ వాళ్ళ గురించి మన డిస్కషన్ ఇక్కడ మనం పెట్టుకోలేము. అది అది గురించి డిస్కషన్ నాట్ ఆన్ ది సబ్జెక్ట్ బట్ ఆన్ ది పర్సన్. ఓకే అండి, మన పర్సనాలిటీ సంతోషం. భగవద్గీతలో మాస్టర్ గారు స్పీచెస్ రాసిన దాంట్లో చోట సర్జన్ అంటే, ఎప్పుడైనా చైనా 200 వేయవలసిన టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా చైనా 200 ఇవ్వకుండా
ముందు నక్సాంక 30 వేసి ఒక 5 నిమిషం తర్వాత చైనా 200 అలాంటి కేసుల గురించి కొంచెం ఏ కేసులను ఎక్కడో చెప్పారు చూశారు అది రాశారు ఒక ఆర్ట్ కేస్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలబజీ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఆల్రెడీ డిజిటలిస్ వాడుతూ ఉండొచ్చు. అది గురించి మనం ముందు నెక్సామ్ కి ఒక డోస్ వేసి తర్వాత విషయంలో మనకి ఈరోజు గోవర్ధన్ గారు కాంప్లిమెంటరీ డ్రగ్స్ క్లినికల్ డ్రగ్స్ ఆ తర్వాత క్రానిక్ డ్రగ్స్ ఈ విషయాల గురించి మనకి స్పెసిఫిక్స్ అనేవి బాగా పడతాం అనే విషయాన్ని కూడా మనకి బాగా పూర్తి చేశారు. తర్వాత మనకి ఎమిలేషన్స్ అగ్రివేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎమిలేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం మార్చుకోవాలి, అగ్రివేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం మార్చుకోవాలి అనే విషయాలను కూడా మనకి ఆయన చాలా వివరంగా చెప్పారు. తర్వాత పొటెన్సీస్ గురించి కూడా ఇక్కడ ఆయన చెప్పారు. చూసారా ఒక పాయింట్ చెప్పారు ఆకలి, తక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు బాగా ట్రీట్ చేస్తాడు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు కన్ఫ్యూజన్లో పడతాడు. అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఒకటి దానికి సొల్యూషన్ ఏమిటంటే, కొద్దిగా తక్కువ నాలెడ్జ్తో ఉండి మనం పెద్ద పెద్ద కేసులు టేకప్ చేసాను బదులు ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకుని కీప్ యువర్ మైండ్ బ్లాంక్. మాస్టర్ గారు చెప్పినటువంటిది కీప్ యువర్ మైండ్ బ్లాంక్. పేషెంట్ వచ్చినప్పుడు యాజ్లీ ఏమీ అడిగినట్టు అలా కూర్చో, ఆయన నాట్ యాజ్ డాక్టర్ ఏదో మాట్లాడి వారికి అవతల వాళ్ళతో ఉన్న రోగానికి సంబంధించిన సెంటర్స్ అన్ని కూడా మీకు రిఫ్లెక్ట్ అయిన తర్వాత మీ కంప్యూటర్ మైండ్ లోపల పనిచేస్తూ ఉంటుంది మెటీరియల్ అని అది సజెస్ట్ చేస్తుంది, అప్పుడు దాంట్లో చేస్తుంది. ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ బ్లాంక్ దేర్ విల్ బి నో కన్ఫ్యూజన్, ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ వర్కింగ్ దేర్ విల్ బి ఆల్వేస్ కన్ఫ్యూజన్. దాని పేషెంట్ వచ్చినప్పుడు మనం బ్లాంక్గా ఉండడం అనేటువంటిది చాలా మంచి అవసరం ఉంది. ఇవి ఈరోజు మనకి 8:00 క్లాస్లో మనకి తెలిసినటువంటివి.